టీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి బేది సుభాష్ రెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రామంతపురం డివిజన్లోని శ్రీనివాస దేవాలయానికి వచ్చి శ్రీరాముని దర్శించుకున్నారు. రామపడానికి ఎదురు లేదు, టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదు అనే విధంగా సుభాష్ రెడ్డి గారు ప్రచారం ఎత్తు జరుగుతుంది. చెప్పండి సార్, మొత్తానికి అయితే ఇప్పుడే మీరు శ్రీరాముని దర్శించుకున్నారు, ప్రచారానికి బయలుదేరారు, ఆ రాముడిని ఏం కోరారు? రామపడానికి ఎదురు లేదు, టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదు అనే రీతిలో మీ ప్రచారం జరుగుతుంది తెలుస్తుంది. ఈ రీతిలో మాకు టీఆర్ఎస్ పట్ల ఎదురు లేనది అన్ని చరిత్ర చెప్తా ఉన్నది, ప్రతి ఛానల్ చెప్తా ఉంది, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు 91 సీట్లు అని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు 100 దాటితే మేము అనుకుంటా ఉన్నాం. ఆ రకంగా ఉప్ప నియోజకవర్గంలో 2001 నుంచి కష్టపడి పనిచేసిన రాత్రి పావులు 24 గంటలు పనిచేస్తూ మరి 18 సంవత్సరాలు నిర్వహంగా పోరాటం చేసి ఉద్యమం తెచ్చుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ప్రజలంతా కూడా. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 44 సంవత్సరాల్లో కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి పరిచయం గతం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి లబ్ధిదారులే, ఇంట్లో ఏదో రకమైన లబ్ధి, ఒకరు కరాలు కళ్యాణ లక్ష్మి అని, ఒకరు షాది ముబారక్ అని, ఒకరు మరి ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ అని, మరొకరు వికలాంగులని, ఇట్లా అన్ని రకాలుగా లబ్ధి ఉన్న వాళ్ళు ఇంటింటికి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటికి వెళ్ళినా కూడా వారందరూ కూడా నేను ఖచ్చితంగా మేము ఓటేసామన్న మాకు ఒక లబ్ధి 4 గంటల కాలంలో గతంలో చరిత్రలో కనివిన రీతిలో ఈరోజు మేము లబ్ధి పొందినాం, ఏదో రకమైన లబ్ధి పొందినాం ఈరోజు కాబట్టి మా పిల్లల భవిష్యత్తు దృష్టి పెట్టుకొని, పిల్లల అవకాశాలను దృష్టి పెట్టుకొని, రాబోయే రాళ్ళలో మన వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేసీఆర్ ద్వారా సాధ్యమైతే కేసీఆర్ వారే మా పిల్లల ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తే బాగుపడతారన్న ఉద్దేశం ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను. ఎన్నో ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చిన సందర్భం ఉంది. ఇవాళ 24 గంటల కరెంటు మా పిల్లల భవిష్యత్తు గతంలో చరిత్రలో మరి ఎప్పుడు కూడా ఫిబ్రవరి మార్చి వస్తే కరెంటు పోతూ ఉండే, మరి అప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటే చాలామంది ఫెయిల్ అయిన సందర్భాలు ఉండే, మరి ఈరోజు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల మా పిల్లల భవిష్యత్తు. ఉప్పల్లో మీరు ప్రచారం ఎంత చేస్తున్నారు? ఉప్పల్లో ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఉత్పల ప్రజలంతా కూడా అన్న నువ్వు 2001 నుంచి పనిచేస్తున్నావు, ఉద్యమంలో పనిచేసినావు, గతంలో కేసీఆర్ గారు ఏ పిలిపించా కూడా మేము సైతం వచ్చినాం, ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చూసినాం. 4 సంవత్సరాలు కష్టపడి ప్రతి ఇంటికి కూడా మాకు లబ్ధి పొందినాం. మేము ఖచ్చితంగా కేసీఆర్కే ఓటేస్తామన్నా అని చెప్పేసి మీరు కూడా 24 గంటలు ఓడిపోయినప్పుడు కూడా గతంలో 24 గంటలు మమ్మీకమై మాకు అస్వసుఖాల్లో పాలు పంచుకుని ఉన్నాం కాబట్టి నీకే ఓటేస్తాం, ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న సందర్భంలో గుర్తు చేసుకుంటాను. ఉప్పల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బెది సుభాష్ రెడ్డి గారిని కలుపుకుని పోవడం లేదని ఉంది, మరి ఇంతమందికి కార్పొరేటర్లు మీ ప్రచారంలో ఏదో పాల్గొంటున్నారా లేదా? అసలు తప్పకుండా ఈరోజు కార్పొరేట్ పక్కనే ఉన్నది, తప్పకుండా అటువంటిది ఏం లేదు. ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా వస్తారు, కొద్దిగా వాళ్ళకి ఏదన్నా కూడా కొద్ది ఆల్కలు ఇంటి సమస్య కొద్ది చిన్న ఆల్కలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుస్తాం, అటువంటి ఏముండవు. ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారు, ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. ఈ చిన్న చిన్న ఇంటి సమస్య చిన్న ఉంటాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మనం పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు నన్ను అభ్యర్థి గుర్తించారు కాబట్టి అభ్యర్థిగా నన్ను గుర్తించి మీరు అది కూడా బయటకు రావాలి, రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బయటకు వస్తున్నందుకు వాళ్ళు కూడా సంసిద్ధ వ్యక్తం చేశారు, మాట్లాడుతూ ఉన్నాను ఒక్కొక్కరితో. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకొని తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినా ఆ రకంగా ఇప్పుడు కూడా పనిచేసుకొని గెలిపించేందుకు అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రచారం ఎక్కడెక్కడ జరగబోతుంది? ఈరోజు శ్రీనివాసపురం, వెంకటనగర్, రాంపేట నగర్ ప్రాంతాలు తిరుగుతాం. ఈరోజు ఈ 3 ప్రాంతాలు తిరిగిన తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమం ఉన్నాయో చూసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా రోజువారీ కార్యక్రమంలో ఇంటింటికి బయలుదేరే కార్యక్రమంతో అందులో భాగంగా మేము ఓట్లను కూడా అడుగుతాం. ఓట్లు కూడా ఎన్రోల్మెంట్ కానీ చాలా వరకు ఉన్నాయి, ఆ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో కూడా బాగా పంచుకుంటాం. ఇదే ద్వారాలో మరి ఇంటికి తిరుగుతూ కొన్ని ఓట్లు ఏమన్న సందర్భం వారు కూడా తెలియజేస్తున్నారు, వాటిని కూడా వెంటనే మరి స్పందించి వాటిని 6 నెంబర్ ఫామ్ ఇచ్చి వాళ్ళని ఓట్లను కూడా నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాము. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తున్నారు? మీరు ఏ విషయంలో దృష్టి తీసుకెళ్తున్నారు? గత 2.5 సంవత్సరాల కాలంలో గత చరిత్రలో కూడా చేయని పనులని కూడా కార్పొరేటర్ గారు ఇంటింటి తిరిగి ఏ సమస్యను కూడా తీసుకొని మరి వాటి సమస్యను వెంటనే పరిశీలిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఈరోజు నల్ల కనెక్షన్లు, రూపాయికి నల్ల కనెక్షన్ల ఘనత కేసీఆర్గా దక్కిందని స్లమ్లల్లో చాలామంది మరి ముందు చెప్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం. రాబోయే రోజుల్లో 24 గంటలకు కూడా వాటర్ ఇచ్చే సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటాం. ఖచ్చితంగా 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాడు, 24 గంటల నీళ్ళు ఇస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. మరి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తూ ఉన్నాడు. ఇన్ని సమస్యలు, మెయిన్ సమస్యలను కూడా సాల్వ్ చేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా మేము వారికే ఓటేస్తాం, వారి ద్వారా లబ్ధి అందుతున్నాం అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే మనం అప్సుగూర డివిజన్ కార్పొరేటర్ గారు ఉన్న వాటిని తీసుకుందాం. చెప్పండి మేడం, మీ అప్సుగూర డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఏ విధంగా ఉంది? మా అప్సుగూర డివిజన్లో మరి నాకు ఆ రోజైతే కార్పొరేట్ ఎలక్షన్స్ ఎలాగూ అందరూ నన్ను సహకరించి భారీ మెజారిటీతో గెలిపించారు. మరి ఈరోజు సుభాష్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా గెలిపిస్తామని మరి నేను కూడా ప్రతి కాలనీకి ఒక డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి ముందు ముందు కూడా ఏ సమస్యలు వాటిని నోట్ చేసుకుంటూ ఇమ్మీడియట్గా పరిష్కరిస్తూ మరి ముందుకెళ్తూ మరి వారికి భారీ మెజార్టీ నా డివిజన్లో భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా అప్సుగూర డివిజన్ ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పడుతూ మరి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేటర్ అయ్యారు, మళ్ళీ మీ భర్త బెది సుభాష్ రెడ్డి గారు అసెంబ్లీకి అడుగుపెట్టబోతున్నారు, మీకు ఏమనిపిస్తుంది మరి?
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తను 2001 నుంచి తెలంగాణ జెండాను బట్టి నిర్విరామంగా కృషి చేస్తూ ఏ పార్టీ కూడా వెళ్లకుండా ఏ టీఆర్ఎస్ పార్టీనే పట్టుకొని ఇప్పటి వరకు ఉన్నారంటే మరి కేసీఆర్ గారు కూడా గుర్తించి 2014లో కూడా వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కొన్ని అనివార్య కారణాలు ఓడిపోవడం జరిగింది. మరి వారు ఓడిపోయిన వెంటనే మరి ఏదో నిరసన ఇది బాధపడకుండా తెల్లవారి నుంచే మళ్ళీ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం వారు చురుగ్గా పాల్గొంటూ మరి ఇప్పటి వరకు కూడా తను ఏనాడు కూడా నేను ఓడిపోయినా అని బాధతో ఉండకుండా ఇప్పటి వరకు ఉన్నానంటే మరి కేసీఆర్ కూడా మరి అది గుర్తించి మళ్ళీ ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కేసీఆర్ గారికి మేము ఎంత చెప్పినా కూడా వారి గురించి తక్కువ. ఎందుకంటే ఈరోజు టికెట్ ఒక వారిని గుర్తించి ఇవ్వడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఏ విధంగా గుర్తించి మాకు టికెట్ ఇచ్చారో మరి అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా వారికి బ్రహ్మరథం బట్టి మరి గెలిపిస్తారని కూడా నేను మా డివిజన్ ప్రజలందరూ కూడా నేను ఈ ద్వారా మీ కాకతీయ ఛానల్ ద్వారా కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఉపల నియోజకవర్గంతో పాటు అప్సూరా డివిజన్లో టీఆర్ఎస్ పార్టీని బెది సుభాష్ రెడ్డి గెలిపించేందుకు మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ప్రతి కాలనీకి కూడా ఇంటింటికి తిరుగుతూ నేను ఆ కార్పొరేట్ ఎలక్షన్ ఇంటింటికి తిరిగి ఎలాగో ఇప్పుడు కూడా అలాగే తిరగాలని ప్రతి ఒక్క కాలనీ రోజు ఒక కాలనీ పెట్టుకొని మరి సాయంత్రం అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కలుస్తూ వెళ్తే ప్రతి ఒక్కరిని కూడా కలిసినట్టు ఉంటుందని అదేవిధంగా ముందుకెళ్తూ మరి ప్రచారం జోరుగా సాగించాలని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము. ఇక ఇప్పటి నుంచి మేము ఆగేది ఏం లేదు. ప్రతి కాలనీ రోజు ఒక కాలనీ పెట్టుకుంటూ తిరుగుతామని. శ్రీరాముని ఏం కోరారు? శ్రీరాముని ఏముందని కోరేది, మేము భారీ మెజార్టీతో గెలవాలని. మరి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అలాగే మరి కొంతమంది స్థానికులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ఉప్పల్ నియోజకవర్గంలో బేతి సుబ్బేష్ రెడ్డి గారితో మీరు పాల్గొంటున్నారు ప్రచారంలో, మీ ప్రచారంలో మీ పత్ర ఏ విధంగా ఉంది? వీరు ప్రచారం బాగా చేస్తున్నారండి. ఎలక్షన్లో ఎలక్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి వర్కులు కూడా కాలనీలో మంచిగా చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఏవీ లేవు. వర్క్ ఫస్ట్ నుంచి సారు సుభాష్ రెడ్డి గారు ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు, పనులు బాగా చేస్తున్నారు. అసలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక ఫోన్ కొట్టగానే 5 మినిట్స్లో వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఇస్తారా ఈసారి? జనస్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు పార్టీ అని చూడరండి, పనులు చేసే వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఈ ప్రభుత్వం పనులు చేస్తుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళకి ఓట్లు వేస్తారు. ఈ కాలనీ ఒక ప్రెసిడెంట్ని ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. బేది సుభాష్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారని ఒక అంచనా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి రకరకాలుగా ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రకంగా లబ్ధిదారుడు ఉన్నాడు ప్రతి ఇంటికి. అదే రకంగా మా కాలనీ విషయానికి వస్తే ప్రతి విషయాన్ని కూడా మేము మా బేతి స్వప్నారెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ మ్యాక్సిమంగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాము. చిన్న చిన్న ఉన్నప్పటికి కూడా అవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ రీసెంట్గా కూడా ఈ మధ్యన డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంటే అది కూడా సాల్వ్ చేసినారు. ఇంకొద్దిగా పెండింగ్ ఉంది, అది కూడా చేస్తారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ వస్తుందనే అంచనా మాత్రం ఉన్నది. నా పేరు సత్యనారాయణ అండి. కాలనీ శ్రీనివాసపురం స్ట్రీట్ నెంబర్ 3లో ఉంటాను. కానీ టీఆర్ఎస్ కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందున్న గవర్నమెంట్స్ కంపారిజన్ చేస్తే ఫార్ బెటర్ దెన్ సో మెనీ అదర్ గవర్నమెంట్స్ లైక్ తెలుగుదేశం అండ్ ఆల్సో ది కాంగ్రెస్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో సుభాష్ రెడ్డి గారు స్వప్న గారు పనిచేస్తున్నటువంటి పద్ధతిలో ఇంకా మన శ్రీనివాసపురం నుంచి మాత్రం భారీ మెజారిటీతో ఓట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా. నా పేరు బుచ్చంరెడ్డి అండి. నేను శ్రీనివాసపురం వెల్ఫేర్ అసోసియేషన్లో 1986 నుంచి ఉంటున్నాను. రామంతపురం మార్చెంట్ అసోసియేషన్లో కూడా 88 నుంచి ఉంటున్నాను. గౌరవనీయులైన మన కేసీఆర్ గారు మన రాష్ట్రం కోసం ఎంత పోరాడారో, ఎంత అంటే ఉద్యమం చేశారో అది అందరికీ ప్రజలందరికీ తెలుసు, స్థానికులకు తెలుసు, అందరికీ తెలుసు. దానివల్ల ఏదైతే జరుగుతుందో కార్యక్రమం ఇవాళ ప్రతి విలేజ్లో కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మనం ఎక్కడ ఏ విలేజ్లో చూసినా ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, బేతి సుభాష్ రెడ్డి గారి ప్రచారం ఏ విధంగా ఉంది, మీరే చెబుతారు చెప్పండి. బేతి సుభాష్ రెడ్డి గారు 100కి 100 పాలు 100% గెలుస్తారండి, మంచి మెజార్టీతో గెలుస్తారు. అది మా సంపూర్ణ మద్దతు ఉంటుందండి, కాలనీవాసులు అందరి మద్దతు ఉంటుంది. అది మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి టీఆర్ఎస్ పార్టీని. అది బేతి సుభాష్ రెడ్డి గారిని కానీ బేతి స్వప్న గారిని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఓం శుక్లాంకర ధర్మిష్ట
वक्रदंडाय धीमहे तन्नो दन्ते प्रचोदयात् तत्पुरुषा विद्महे चक्रदंडाय धीमहे तन्नो दन्ते प्रचोदयात् तत्पुरुषा विद्महे महासेनाय धीमहे तन्नः चन्द्रकः प्रचोदयात् ओम्द्रशासकः स ओजदुष्टमानुषको शतमानं शताधिपुरुषिष्ठतेन्द्रिय आजिष्ठेवेन्द्रिये प्रतिष्ठते रोचनो रोचमानः शोभनो शोभमानः कल्याणः शान्तिः इदं बलं मनोदस्मादस्मात् प्रयेश्च मे सुमन्त्रकिनामदेशः सह कुटुम्बस्य सपरिवारस्य सीतासमेत कोदण्डरामचन्द्रस्वामिदेवता प्रीत्यर्थं रामचन्द्रस्वामिदेवता पूजन भयङ्करिष्ये रामाय रामभद्राय रामचन्द्राय मेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः. ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहे तन्नो रामचन्द्र प्रचोदयात्. మంత్రపుష్పం ప్రదక్షిణం యాని గాన చపాపాని కార్పొరేటర్ వల్ల మన గోడు పడుతుంది.
ಹನುಮಾ